నమస్కారం, జీటీవీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏప్రిల్ 6వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నారంటూ ఉమ్మారెడ్డి వెల్లడి, హోదాపై సీఎం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారంటూ విమర్శ. తెనాలిలో త్వరలో అన్న క్యాంటీన్ ఏర్పాటు, చైర్మన్ పెండేల వెల్లడి, రద్దీ కోడళ్ల వద్ద ఏర్పాటు చేస్తామంటూ ప్రకటన. పట్టణ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక ప్రణాళిక, ట్రాఫిక్ ఎస్ఐ బాలసుబ్రహ్మణ్యం వెల్లడి, డ్రోన్ కెమెరాతో రద్దీ ప్రాంతాలు చిత్రీకరణ. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించే దిశగా వైసీపీ ఎంపీలు ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేయనున్నట్లు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరే హోదాకు రాకపోవటానికి కారణమంటూ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోదాపై రోజు ఒక్కొక్క మాట మారుస్తున్నారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. హోదా కంటే ప్యాకేజీ సంజీవిని అంటూ చంద్రబాబు ఆనాటి నుండి మాట్లాడుతున్నారని, గత నెల 8వ తేదీన ప్రత్యేక హోదాపై బీజేపీ టీడీపీయేతర పార్టీలు చేపట్టిన ఆందోళన నేపథ్యంలో చంద్రబాబు కూడా మాట మార్చారని ఆయన అన్నారు. చంద్రబాబు దృఢ నిశ్చయంతో లేకపోవటం వల్లే బీజేపీ హోదా అంశాన్ని పక్కన పెట్టిందని చెప్పారు. 16 పార్టీలు, 35 ప్రజా సంఘాలు ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేపడుతున్నాయని, వీటితో టీడీపీ కూడా కలిసి పోరాడాలని హితవు చెప్పారు. ఎన్నికల ముందు కూడా బీజేపీ టీడీపీలు తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా 5 కాదు 10 అని ఒకరు, 10 లేదా 15 సంవత్సరాలు ఇవ్వాలని ఇంకొకరు కోరిన సంగతిని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎందుకు కావాలి అన్నాడు వెంకయ్య నాయుడు గారు అంటే, ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఇన్సెంటివ్స్ వస్తాయి అని. దీంతో దీన్ని అదే దాని తర్వాత తిరుపతిలో జరిగిన మీటింగ్ దానికి లింక్ ఉంది. తిరుపతిలో జరిగిన మీటింగ్లో ఏమన్నారు, ఆ మీటింగ్లో వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎన్నికల ప్రచార సభ మోడీ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. దానిలో ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు అయితే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కాదు మాకు 15 సంవత్సరాలు కావాలి. ఎందుకు కావాలంటే ఇండస్ట్రీస్ మాకు రావాలన్నా, ఇండస్ట్రీస్ మా వాళ్ళు పెట్టుకోవాలనన్నా 3-4 సంవత్సరాలు ఎస్టాబ్లిష్మెంట్కే సరిపోద్దు కాబట్టి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కావాలి అని అన్నాడు. ఈ రెండు మాకల్లా కేంద్రానికి వచ్చిన డబ్బు పంపిణీ ఏ విధంగా చేయాలి, ఒక ఫార్ములా ఇవ్వాలి చేయటం వరకే కానీ మాకు ప్రత్యేక హోదా దాన్ని ఈ రాష్ట్రానికి ఇవ్వాలా లేదా అక్కర్లేదా అనేది అని మాకు సంబంధం లేదు, మేము సిఫార్సు చేయలేదు అన్నాడు. అభిజిత్ సేన్ అని ఇంకొక మెంబర్ ఉన్నాడు దానిలో, అభిజిత్ సేన్ లెటరే రాశాడు, మాకు సంబంధం లేదు, మా మీద అనవసరమైన అపోహ అక్కర్లేదు, దాన్ని మేము ముట్టుకోలేదు ఆ అంశాన్ని అని ఆయన చెప్పాడు. కాబట్టి దాంతో క్లియర్ అయింది. విలేకరుల సమావేశంలో మోపిదేయ వెంకటరమణారావు, ఎం శివరామకృష్ణారెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. పేద ప్రజలకు అతి తక్కువ దొరికే నాణ్యమైన భోజనం అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తోందని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెనాలి పట్టణానికి 3 అన్నా క్యాంటీన్లు మంజూరు అయ్యాయని తెలియజేశారు. తెనాలి పట్టణంలో 3 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు తెలియజేశారు. మార్కెట్ సెంటర్, ప్రభుత్వ వైద్యశాల ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్ సెంటర్ లేదా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్టు చైర్మన్ చెప్పారు. పేదలకు నాణ్యమైన రుచికరమైన భోజనం తక్కువ ధరకే అందించేందుకు ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అదేవిధంగా పట్టణంలో నూతనంగా 4 బస్సు షెల్టర్లు నిర్మిస్తున్నట్లు కూడా చైర్మన్ పెండాల వెంకటరావు తెలియజేశారు. బస్సు షెల్టర్లు ఒక 3 నిర్మిస్తున్నారు, ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు 4 కూడా నేను తెలియపరిచాను 4 చోట్ల. అది కూడా కాకుండా అన్నా క్యాంటీన్ అనేవి ఒక 3 పెడుతున్నాము. అవి పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 1, మార్కెట్ దగ్గర 1, రైల్వే స్టేషన్ దగ్గర కానీ, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కానీ, ఆ 2 చోట్ల ఎక్కడనేది నిర్ణయం కాలేదు. అక్కడ మనకు ఎక్కడైతే స్థలం దొరికి అక్కడ పెట్టడానికి అవకాశాలు ఎక్కడుంటే బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఒకటి పెడతాము. మరి ఎన్ని పట్టణ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి భేదవారు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అన్నా క్యాంటీన్ అంటే
మరి మీకు చౌక ధరలకి దొరుకుతుంది. అందువల్ల ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం ద్వారా ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ వైద్యాధికారి డాక్టర్ బివి రమణ తెలియజేశారు. గురువారం ఆయన జీటీవీతో మాట్లాడుతూ పథకం యొక్క ప్రయోజనాలను వివరించారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని గర్భిణీ స్త్రీలు బాలింతలు తప్పనిసరిగా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ రమణ సూచించారు. తొలి కాన్పులో 12 వారాల్లోపు గర్భిణీ స్త్రీలు ఈ పథకానికి అర్హులని ఆయన చెప్పారు. గర్భిణీ స్త్రీలతో పాటు ఆమె భర్త ఆధార్ కార్డుతో పాటు వారి బ్యాంకు ఖాతా నెంబర్తో దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుండి 1,000 రూపాయల నగదు వారి ఖాతాలో జమ చేయటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. కాన్పు అనంతరం బిడ్డకు వ్యాక్సిన్లు పూర్తయ్యాక వారికి కూడా ఈ ఆర్థిక సాయం అందుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలలో కాన్పైన వారికి అర్బన్ పరిధిలో 600, గ్రామాల్లో 1,000 రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఏఎన్ఎంలు ఆరోగ్య సిబ్బంది వార్డుల్లో పర్యటించి అర్హుల వివరాలు సేకరిస్తారని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కూడా బాలింతలు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎంహెచ్ఓ డాక్టర్ రమణ పేర్కొన్నారు. మరి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన ఈ పథకం కింద ఎవరైతే అర్హులైన గర్భిణీ స్త్రీలకు కానీ మరియు పిల్లలకు కానీ ఏ పథకాలు వర్తిస్తుంటాయో డైరెక్ట్గా వాళ్ళే అకౌంట్లో అమౌంట్ వేయటం కోసం మన యొక్క సిబ్బంది ఏఎన్ఎంలు అయితే ఆశాలు అయితే అంగన్వాడీలు అయితే ప్రతి వార్డులో తిరిగి వారిని గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ వారు రాకపోయినా కానీ మీరు వచ్చి డైరెక్ట్గా వచ్చి కూడా నమోదు చేసుకోవచ్చు. దీనిలో ఏంటంటే ఇప్పుడు జనవరి 2017 నుంచి ఈ పథకం వర్తిస్తుంది. మరి మొదటి కాన్పు అంటే 12 వారాల లోపు ఏదైతే గర్భిణీ స్త్రీ ఉన్నారో 12 వారాల లోపు ఈ పథకం కింద ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళందరూ కూడా వారి యొక్క భర్త ఆధార్ కార్డు వారి ఆధార్ కార్డు అకౌంట్ నెంబర్ తీసుకొని మా యొక్క సిబ్బందికి కానీ ఆ ఫారంలో ఫిలప్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి 12 వారాల లోపు 1,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది ప్రభుత్వం వారి దగ్గర నుంచి. అట్లానే 5 నెలల నుంచి 6 నెలల లోపు కానీ ఈ యొక్క ఎక్కడైనా డాక్టర్ చెకప్ చేయించుకుంటే దానికి సంబంధించి 2,000 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లోకి జమ అవుతుంది. అట్లానే బిడ్డ పుట్టిన తర్వాత ఏ బిడ్డకైతే ఈ వ్యాక్సినేషన్స్ బీసీజీ ఈ వ్యాక్సినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత 3 డోసులు కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించి 1,000 రూపాయలు కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి జమ అవుతుంది. మరి ఇవన్నీ గ్రహించవలసిందిగా కోరుతున్నాము. అట్లానే ఎవరైతే గర్భిణీ స్త్రీ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింటే అటువంటి గర్భిణీ స్త్రీలకి ఈ అర్బన్ ఏరియాలో అయితే మటుకు 600 రూపాయలు ఏదైనా పల్లెటూరులో గర్భిణీ స్త్రీకి అయితే 1,000 రూపాయలు ఈ పథకం కింద డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది. కాబట్టి ఎందుకు ప్రజలకు గమనించి మా సిబ్బంది ఎవరైతే మీ దగ్గరికి వస్తున్నారో వాళ్ళకి మీ యొక్క వివరాలు తప్పకుండా ఇవ్వాల్సిన కోరుతున్నాము. ఒకవేళ మా సిబ్బంది ఒకవేళ మిస్యూజ్ ఏదైనా అయినా కానీ రావడం లేట్ అయినా కానీ మీరు మాకు ఒక ఫోన్ కాల్ చేసినా కానీ 9849072700 నా ఫోన్ నెంబరు నాకు ఫోన్ కాల్ చేస్తే మీ ఇంటికే మా సిబ్బందిని పంపిస్తాము. లేని పక్షంలో మీరు ఇటువంటి ఆఫీస్ దగ్గరికి వస్తే ఆఫీసులో కూడా మా సిబ్బంది అవైలబిలిటీ ఉంటారు. మన దగ్గర ఈ 3 ఫారాలు ఉన్నాయి. ఈ దీనికి సంబంధించిన 3 ఫారాలలో మీ యొక్క మొత్తం ఇవి మీ పేరు మీ యొక్క భర్త పేరు మీ ఆధార్ నెంబరు మీ భర్త ఆధార్ నెంబరు మీ అకౌంట్ నెంబరు ఇవన్నీ ఫీడ్ చేస్తే అంటే మేము ఆల్రెడీగా కంప్యూటరైజేషన్ చేసి గవర్నమెంట్ వారికి పంపిస్తాము. మీ యొక్క వివరాలకు సంబంధించి ఏదైతే మనం చెప్పిన వివరాలకు సంబంధించి ఈ యొక్క దీని అమౌంట్ కూడా డైరెక్ట్గానే ఎవరికి చెందదు డైరెక్ట్గా మీ అకౌంట్లో పడుతుంది. కాబట్టి తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఆర్ఎస్ఐ ఎం బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రణాళికల ద్వారా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. గురువారం జీటీవీతో మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపడుతున్న చర్యలను వెల్లడించారు. తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక ముందుకు వెళ్తున్నామని ట్రాఫిక్ ఎస్ఐ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. 20 ఏళ్ల నాటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్న రహదారులపై నేడు విపరీతంగా వాహనాల రద్దీ పెరిగిపోయిందని తెలిపారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్లు విస్తరణ లేదని ఆయన తెలిపారు. అయినప్పటికీ ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా రూరల్ ఎస్పీ వెంకటప్పనాయుడు ఆదేశాల మేరకు జిల్లా కార్యాలయం నుండి వచ్చిన డ్రోన్ కెమెరా ద్వారా
పట్టణంలోని ట్రాఫిక్ పరిస్థితులు చిత్రీకరించడం జరిగిందన్నారు. విహంగ వీక్షణం ద్వారా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఏ ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఏర్పడుతుందో తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఆయా దృశ్యాలను జిల్లా ఎస్పీ కార్యాలయానికి పంపడం జరిగిందని, వారి ఆదేశాల మేరకు కొన్ని మార్పులు చేర్పులతో ట్రాఫిక్ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా పరీక్షల సమయం కావడంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రధాన కూడల్లో సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు చాలా ఎక్కువ సంఖ్యలో పాపులేషన్, అలాగే వెహికల్స్ 2 వీలర్స్ కావచ్చు లేదా 4 వీలర్స్ కావచ్చు, విపరీతమైన ట్రాఫిక్ రోజు డే బై డే గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఆ రోడ్స్ వెడల్పు లేకుండా, రోడ్స్ నేరో రోడ్లు, తెనాలి ఉన్న రోడ్లు పాతకాలంలో గత కాలంలో ఒక 20 ఇయర్స్ బ్యాక్ దృష్టిలో పెట్టుకుని, అప్పుడు ఆ రద్దీని ఆ ప్రజలను దృష్టిలో పెట్టుకుని అప్పుడున్న జనాభా సరిపడని మాత్రమే ఉంది. ఇప్పుడున్న పెరిగిన జనాభాకు ఈ సరిపడినంత రోడ్స్ కాదు. సో పాపులేషన్ పెరిగింది, డెన్సిటీ పెరిగింది, రోడ్స్ మాత్రం అంతే వెడల్పుగా అంతే నెరవుగా ఉన్నాయి. సో ఇవి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో దీన్ని తట్టుకునేంత పరిస్థితి లేదు. దీనికి సంబంధించిన వరకు ఎస్పీ గారు అక్కడి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక డ్రోన్ పంపించారు. డ్రోన్ పంపించి ఈ టోపోగ్రఫీ ఆఫ్ టౌన్, తెనాలి టౌన్లో టోపోగ్రఫీ అంటే నిర్మాణాత్మకమైన ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి, ఆ టోపోగ్రఫీ ఎలా ఉంది, జంక్షన్స్ ఎలా ఉన్నాయి, రద్దీ ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ నేరో ప్లేస్ ఉంది, మనం నెక్ బార్డర్స్ అంటారు, నెక్ బార్డర్స్ అంటే రోడ్డు వెడల్పుగా ఉండి సడన్గా కుంచుకుపోయి మేనాడు, సో దాన్ని బాటిల్ నెక్ అంటారు. సో బాటిల్ నెక్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దానికి మనం ఏం చేయగలం, ఏ మార్పులు చేస్తే ట్రాఫిక్ని మనం క్రమబద్ధీకరించగలం, ఆ ట్రాఫిక్ రద్దీని తగ్గించగలం అనే ఉద్దేశంతో మనకు డ్రోన్ పంపించారు. అక్కడి నుంచి ఒక డ్రోన్ తీసుకుని ఒక ప్రొఫెషనల్ వచ్చి దాన్ని షూట్ చేశారు. ట్రాఫిక్ రద్దీ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఏ మార్పు చేయొచ్చు, సో దీన్ని షూట్ చేసుకుని ఎస్పీ గారు చూపిస్తారు. ఎస్పీ గారు దానిపైన ఒక నిర్ణయం తీసుకుని కన్సర్న్ R&B వాళ్ళతో కోఆర్డినేట్ అయిపోయి దాన్ని ఏదైనా మార్పు చేర్పులు చేయటం లేదు కొత్తగా ఏదైనా వేరే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, ట్రాఫిక్ డైవర్షన్ చేయడం ద్వారా, లేదా అదనంగా వేరే కొత్తగా నిర్మాణాలు అంటే కొత్తగా అడిషనల్గా కలవట్ అంటే జంక్షన్స్ లాంటివి, వంతెన లాంటివి నిర్మించడం, అలాంటివి సారు నిర్ణయం తీసుకుని ట్రాఫిక్ని వీలైనంత వరకు ఈ ఆధునిక సాంకేతిక దాన్ని ఉపయోగించుకుని ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ టైంలో మనకు ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాఫిక్ మార్నింగ్ 9 to 12 ఎగ్జామ్ టైం, సో 8:30 to 8:15 నుంచి 9 వరకు ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు NVR బ్రిడ్జ్, సాయిబాబా టెంపుల్ దగ్గర NVR బ్రిడ్జ్, అలాగే విజయ బ్యాంక్ అక్కడ ఎగ్జామ్ పరీక్షా కేంద్ర దృష్టిలో పెట్టుకుని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫాలోడ్ బై 10th class ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత MCET ఎగ్జామ్స్ ఉంటాయి, వీటి దృష్టిలో పెట్టుకుని ఆ విజయ బ్యాంక్ NVR బ్రిడ్జ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాను. అక్కడ అడిషనల్గా మెన్న సిబ్బందితో పాటు అడిషనల్గా నేను మా ఏసఐలు వెళ్ళి ట్రాఫిక్ జామ్ కాకుండా, విద్యార్థులకు ఆటం కాకుండా అది చూసుకుంటున్నా. అలానే ప్రతిరోజు పీక్ టైంలో కన్సర్న్డ్ స్టేషన్స్ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ వాళ్ళ లిమిట్లో కొత్తగా భద్రాని లాంచ్ చేశారు ప్రోగ్రాము. భద్రా బ్లూ కోట్స్ అంతకుముందు ఉండేది, ఇప్పుడు వాళ్ళు భద్రాగా మార్చారు. ఆ భద్రా వాళ్ళు తిరగటం, వాళ్ళతో పాటు లాండ్ ఆర్డర్ ఎస్ఐస్ సిఎస్ వాళ్ళ సిబ్బంది రావటం, ట్రాఫిక్ మెన్ అంతా ఎవ్రీవన్ షుడ్ బి ఆన్ ద రోడ్, అందరు రోడ్ పై నుండి అది క్లియర్ చేస్తున్నారు. ఎక్కడ ఈరోజు ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు ఎక్కడ లేవు. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయినా వెంటనే ఆ భద్రా వాకిటాకీ ఇచ్చారు మాకు, ఆ వాకిటా పలానా స్పాట్లో వెంటనే ట్రాఫిక్ జామ్ అయింది లేదా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉంది అంటే వెంటనే అక్కడికి వెళ్ళి క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్క్లూడింగ్ దెమ్ మా ట్రాఫిక్ సిబ్బంది కూడా అంతా ఉన్నారు. అలాగే మెన్ కూడా మనకు షార్టేజ్ బాగా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు మనకు ట్రాఫిక్ చక్కగా ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎక్కడ ఏ కొద్దిపాటి ట్రాఫిక్ కూడా ఆలస్యం కాకుండా, స్లో కాకుండా, సాఫ్ట్గా స్మూత్గా వెళ్ళిపోవాలంటే మాకు నియర్లీ 40 to 50 సిబ్బంది అవుతుంది తెనాలి పట్టణానికి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ విలేసి నుంచి ఇది వాణిజ్యపరమైన కేంద్రం కాబట్టి మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, రోజుకు కొన్ని వేల మంది పీపుల్ తెనాలికి వివిధ రకాలైన అవసరాలకు వస్తూ ఉంటారు. మానవ సేవే మాధవ సేవ అన్న గాంధీజీ సిద్ధాంతాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ సమాజంలో సేవా తత్పరత కలిగి ఉండాలని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. పట్టణ నందులపేటకు చెందిన చిన్నారి గుంటూరు సంజయ్ సహకారంతో వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
తెనాలి పట్టణానికి చెందిన ప్రెస్ ఫోటోగ్రాఫర్ గుంటూరు సతీష్ కుమారుడు సంజయ్ తాను పొదుపు చేసుకున్న డబ్బుతో గురువారం మహాత్మా గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో మహాత్మా గాంధీకి తొలుత పూజలు నిర్వహించిన అనంతరం వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ తోటివారికి సాయం చేయాలనే ఆలోచన ఎంతో ఉన్నతమైందని తెలిపారు. చిన్నతనంలోనే సేవాభావం కలిగి ఉండి తాను దాచుకున్న నగదుతో వృద్ధుల ఆకలి తీరుస్తున్న చిరంజీవి సంజయ్ అభినందనీయుడని తెలిపారు. మానవ సేవే మాధవ సేవగా సమాజాభివృద్ధి జరుగుతుంది. గుంటూరు సంజయ్ చిరంజీవి మరి ఈ మధ్య ప్రతీ నెల ఏదో సేవా కార్యక్రమంలో వాళ్ళ నాన్నగారి స్ఫూర్తి ద్వారా వాళ్ళ నాన్నగారు ఇచ్చిన డబ్బును దాచి ఈ సేవా కార్యక్రమాలకు ఇచ్చారు. ఈరోజు ఈ ఆశ్రమంలో సమాజంలో సేవా తత్పరత ఉంటేనే అభివృద్ధి, సేవా తత్పరత లేకుండా ఉంటే అది స్వార్థపూరితంగా ఉంటుంది, సమాజానికి ఉపయోగం ఉండదు, వ్యక్తికి ఉపయోగం ఉండదు. సహకారము సహాయము ఇవి గాంధీజీ తత్వము. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు సహాయ సహకారాలు సమాజానికి ఇవ్వాలి, అప్పుడే కుటుంబం శాంతిగా ఉంటుంది, సమాజం శాంతిగా ఉంటుందని భావిస్తున్నాను. ఆ స్ఫూర్తితోనే గత 14 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఫోటోగ్రాఫర్ సతీష్ మాట్లాడుతూ వజ్రాల రామలింగాచారి స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నెల ఒకరోజు ఈ విధంగా అన్నదాన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియజేశారు. గాంధీ ఆశ్రమంలో వజ్రాల రామలింగాచారి గారు చేసే కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని మా అబ్బాయికి కూడా ఇలాంటి కార్యక్రమాల పైన అవగాహన తీసుకొచ్చి ముందు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలనుకుంటున్నాం. ప్రతి నెల ఏదో ఒక సేవా కార్యక్రమం చేయడానికి తలపెట్టాను. కార్యక్రమంలో ఎన్ నరసింహారావు, కె విజయ్ భాస్కర్, ఆర్ఏ మరియదాసు, సిహెచ్ రవికుమార్, పి సతీష్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి చెంచుపేట అమరావతి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గత నెల 26వ తేదీన ప్రారంభమై ఈ నెల 3వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాలలో భాగంగా ప్రతినిత్యం స్వామి అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నిత్య హోమం నిర్వహించిన అనంతరం స్వామివారిని శేషవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అష్టలక్ష్మి ఆలయ పీఠాధిపతి శ్రీ దండి స్వామీజీ భక్తులకు ప్రవచనం చేశారు. సాయంత్రం 7 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిపారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలను తిలకించి ప్రత్యేక పూజలు జరిపారు. శుక్రవారం నిత్యహోమంతో పాటు గరుడోత్సవం, శనివారం వసంతోత్సవం, చక్రతీర్థం, పూర్ణాహుతి, గరుడ ధ్వజారోహణం తదితర పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ముగించనున్నట్లు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు. గుడి వలన హృదయం శుద్ధి అవుతుంది, పవిత్రమైన భావాలు మనలోకి వస్తాయి. బడి వలన ఏమొస్తుంది అంటే మనకి విద్య వస్తుంది, సంస్కారం వస్తుంది మనకి. అందువలన దేవాలయంలో మీకు హాయిగా చక్కటి వాతావరణంలో దేవాలయం ఏర్పాటు అయింది. మీ కారణీయులు ఏం కావాలి చెప్పండి. ఇంతకంటే మరి మీకు ఆ సంసారంలో ఉండి సతమతం అవుతుండేవాడు మీకు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. ప్రశాంతంగా పార్కులకు తాను వెళ్ళాల్సింది. దేవాలయంలో చక్కగా ఆ దేవుడు చూస్తే, ఆ అమ్మను చూస్తూ ఉంటే చూడండి ఎంతగా అయ్యవారిని చూసే కంటే అమ్మవారిని చూస్తేనే బాగుంటుంది. ఎందువల్ల అమ్మ కళ ఉంటుంది, అమ్మలోనే ఉంటాయి చూడండి. దేవుడి దగ్గర ఇక్కడ ఏ సంకల్ నిర్మాణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల సత్యనారాయణ, డి ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు దద్దుకొరి వెంకటరమణారావు, కోశాధికారి కె చిన్నకృష్ణారెడ్డి సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నందివేలుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కోసం పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. తెనాలి మండలం నందివేలుగు గ్రామంలో తలపెట్టిన వైఎస్ఆర్సిపి బహిరంగ సభకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖాజీపేట గ్రామం నుండి సాగిన వైసీపీ ర్యాలీలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తిని శివకుమార్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మోపిదేవ వెంకట రమణారావు, మేకతోటి సుచరిత, మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. Yes, yes, yes.
వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏప్రిల్ 6వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నారంటూ ఉమ్మారెడ్డి వెల్లడి, హోదాపై సీఎం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారంటూ విమర్శ. తెనాలిలో త్వరలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు, చైర్మన్ పెండేల వెల్లడి, రద్దీ కోడళ్ల వద్ద ఏర్పాటు చేస్తామంటూ ప్రకటన. పట్టణ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక ప్రణాళిక, ట్రాఫిక్ ఎస్ఐ బాలసుబ్రహ్మణ్యం వెల్లడి, డ్రోన్ కెమెరాతో రద్దీ ప్రాంతాలు చిత్రీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.